లేకపోతే వరాహి ఆల్రెడీ ఏపీకి వచ్చింది. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకునే రైట్ ఉంది, ప్రజల్లోకి వెళ్ళే రైట్ ఉంది, ప్రజల్ని తామేం చేస్తున్నారో చెప్పి ఇంప్రెస్ చేసే రైట్ కూడా ఉంది. కానీ పార్టీలు పెట్టి వాటిని కాంగ్రెస్లో విలీనం చేసేసి మళ్ళీ పార్టీలు పెట్టి బీజేపీకి తెలుగుదేశం ఓటేయమని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి తెలుగుదేశాన్ని బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి సిపిఎం సిపిఐ బీఎస్పీతో చేరి మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు బీజేపీ అట్టు చెప్తే అలా చేస్తాను, ఏ రూట్ మ్యాప్ ఇస్తే ఆ రూట్ మ్యాప్లో వెళ్తానని ఒక పక్క చెప్తూ ఇంకో పక్క నేను సీట్ల గురించి కూడా అడగను. చంద్రబాబు నాయుడు సంఖ్యకి కూర్చొని ఆయన ముఖ్యమంత్రి చేయడానికి జగనన్నని గద్దెదించడానికే పని చేస్తాను అని చెప్పి అది జనసేన పార్టీయా చంద్రసేన పార్టీయా అనేది అర్థం కాకుండా ఉండే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశారు, మొన్న మీటింగ్ చూశారు, మీటింగ్కి ఈ రోజుకే ఎంత తేడా ఉందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే ఆ మీటింగ్లో ఏ విధంగా నేను సీట్లు అడగను, నాకు వ్యతిరేక ఓటు చీలకూడదు, నేను చంద్రబాబు నాయుడుతోనే జతగడతాను, ఆయనతోనే ముందుకు వెళ్తానన్న వ్యక్తి నిన్న అప్పుడే చెప్తాడు నేను బీజేపీతోనే ఉంటాను, వీలైతే మళ్ళీ టీడీపీ బీజేపీ మేము కలుస్తాం, లేదంటే నేను ఒంటరిగా ముందుకెళ్తానని మాట్లాడటం చూస్తుంటే ఇది జనసేన పార్టీయా కన్ఫ్యూషన్ పార్టీయా అనేది పేరు మార్చుకోవాలని ఆయనకి చెప్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత విధి విధానాలు ప్రజలకు తెలియజేయాలి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా అవమానమైనా కూడా దాన్ని స్వీకరించి ఫైట్ చేస్తూ ముందుకు వెళ్ళి ప్రజల ఆశీస్సులతో మరి ముఖ్యమంత్రి అయి ప్రజలకు సేవ చేయాలి. కానీ ఇక్కడ ఆయనకి ప్యాకేజీ తప్ప ఎక్కడా కూడా ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే 175 చోట్ల ఆయన క్యాండిడేట్లు పెట్టకుండా ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడో ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ ఆ వేదిక మీద మాట్లాడే వాళ్ళకి కానీ అర్థం కావాలి. సో ఆయన ప్యాకేజీల కోసం వచ్చాడు, ప్యాకేజీలు బాగా దండుకుంటున్నాడు. అక్కడ ఫూల్స్ అవుతున్నది ఎవరైనా ఉన్నారు అంటే జనసేన కార్యకర్తలు లీడర్స్ తప్ప ఇంకొకరు కాదు. లీడర్స్ అని చెప్పడం కూడా వేస్ట్లే, ఎందుకంటే స్టేజ్ మీద ఉండేది ఇద్దరే, ఒకటి నాగబాబు గారు ఇంకోటి నాదెండ్ల భాస్కర్ గారు. సో వీళ్ళిద్దరే లీడర్లు ఆ పార్టీకి ఉండేది. కాబట్టి 26 జిల్లాలకి కనీసం జిల్లా అధ్యక్షులు కూడా పెట్టుకోలేని వాళ్ళు ఈరోజు మేము వాళ్ళని చూసి భయపడుతున్నామనేసి మమ్మల్ని తిట్టడం, మినిస్టర్ని మా జగన్ గారిని తిట్టడం, ఇంకోటికేమో 60 చోట్ల మా క్యాండిడేట్లే లేరని స్వయంగా పప్పునాయుడే ఒప్పుకున్నాడు, అలాంటి వాడు కూడా మేము వాళ్ళని చూసి భయపడుతున్నామని చెప్తారు. సో క్లియర్గా తెలుసుకోవాల్సింది ఒకటే, ఒక్క చోట ఓడిపోయిన లోకేష్ని కానీ రెండు చోట్ల ఓడిపోయిన పీకేని కానీ ప్రజలు తరిమి కొట్టిన సైకో చంద్రబాబు నాయుడిని చూసి జగన్ కాదు కదా, మేము కాదు కదా, మా కార్యకర్తలు కూడా భయపడరని తెలుసుకోండి.